శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాజేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమూర్ధపుండ్రమజహన్మకుటం సునాసం అందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురతారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు సౌందర్యలహరి మీద 9 రోజుల పాటు ధారావాహికంగా ప్రవచనములు జరగాలి అని ట్రస్ట్ తరఫున బ్రహ్మశ్రీ రాయవరపు మృత్యుంజయరావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం అపారమైన పితృభక్తితో ప్రతి సంవత్సరం వారు చేసేటటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో అంతర్భాగంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రవచన పరంపరలో నేటికి 3వ రోజుకి చేరుకున్నాం. నిన్నటి రోజున అమ్మవారు కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని ఆ తల్లి పేరు చెప్పకుండా అమ్మని పరిచయం చేసినటువంటి సందర్భాన్ని లోపల ఎలా అమ్మని మనస్సులో నిలబెట్టుకుని ప్రార్థన చెయ్యాలో శంకర భగవత్పాదులు మన యందున్నటువంటి అపార కృపా విశేషంతో దాన్ని మనకి ఆవిష్కరించినటువంటి విధానం గురించి మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాల్టి రోజున ఒక ముఖ్యమైనటువంటి శ్లోకాన్ని ప్రతిపాదిస్తాను. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, నిన్నను మీతో నేను ఒక మాట చెప్పి ఉన్నాను. స్త్రీ స్వరూపంగా దేవతారాధనము చేసినప్పుడు కేశాది పాదాది పర్యంతం చేస్తారు అని. అంటే అమ్మవారి యొక్క తలని ముందు దర్శనం చేసి అక్కడ నుంచి క్రిందికి వచ్చి పాదాల వరకు దర్శనం చెయ్యాలి. అది ఉపాసనా విధానం. అప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది. ఏమండి మీరు అలా అంటున్నారు కదా, మరి వ్యాసుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఇచ్చారు కదా, లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా వ్యాస భగవానుడు అమ్మవారిని శిరస్సు మొదలుకుని పాదముల వరకే వర్ణించారు. కానీ మొట్టమొదట ఏది వర్ణించారు, భుజ్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. ముందు తల చెప్పారా బాహువులు చెప్పారా? బాహువులు చెప్పారు. బాహువులు చెప్పడంలో కూడా చిత్రం ఏమిటి, పోనీ బాహువులు చెప్పి ఊరుకున్నారా? రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని చంపకాశోకపున్నాగ సౌగంధికల సత్కచ అన్నారు. ముందు చేతులు చెప్పి, చేతులలో ఉన్న ఆయుధాలు చెప్పి, ఆ తర్వాత వచ్చినటువంటి కాంతి చెప్పి, అప్పుడు తల చెప్పారు. అలా ఎందుకు అసలు ఆ తల గురించి చెప్పే ముందు చేతులు చెప్పి తల చెప్పడం ఏమిటి? మరి అవతల ఉపాసనా విధానంలో మనం ఏమంటున్నాం, కేశాది పాదాది పర్యంతం చెయ్యాలంటున్నాం. మరి అలా చెయ్యవలసి వచ్చినప్పుడు ముందు తల చెప్పాలి కదా, అలా చెప్పలేదే బాహువులు చెప్తున్నారు. శంకరులు కూడా సౌందర్యలహరిలో ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం అన్నారు. ఇలా మార్చి చెప్పడం వెనకాతల ఏదైనా రహస్యం ఉందా, లేకపోతే అది మామూలుగా సామాన్యంగా చెప్పేసిందేనా? వ్యాస భగవానుడంతటి మహాపురుషుడు ఏదో లేకుండా అది చెయ్యరు, కానీ ఆ విషయం ప్రస్తావన చెయ్యరు, చెయ్యకుండా అలా చెప్పారు. ఎందుకు అలా చెప్పడం? మీరు ఎవరినో ఒకరిని అడిగి దానికి సంబంధించిన రహస్యాన్ని తెలుసుకోవాలని దాన్ని అలా నిక్షిప్తం చేశారు.
అందులో మీరు అమ్మవారి దర్శనం జరగాలి అంటే మీరు మొట్టమొదట చెయ్యవలసింది అమ్మవారి చేతులలో ఉండేటటువంటి ఆయుధాల్ని చూడాలి. అందుకే నిన్నటి రోజున చెప్పాను, రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ముందసలు అమ్మవారి దర్శనం కోసం మీ మనస్సు నిలబడాలి అంటే మనస్సు లోపల ఉండేటటువంటి అపారమైన రాగద్వేషములు, క్రోధము, ఈ రెండు తగ్గాలి. రాగము ద్వేషము ఈ రెండు ఒకే భావన. ఒక వస్తువుని చూసినప్పుడు మీకు అపారమైన ప్రేమ కలిగింది అనుకోండి, రాగం. ఆ వస్తువు పట్ల ద్వేషం కలిగింది అనుకోండి, రెండు ఒకదానికొకటి వ్యతిరిక్తాలు అంతే, అది ద్వేషం. ద్వేషంని దేంతో చెప్పారు? క్రోధాకారాంకుశోజ్వల. అది అంకుశం ఎలా పొడుస్తూ ఉంటుందో ఏనుగు యొక్క కుంభస్థలం మీద, అలా మీ క్రోధం మిమ్మల్ని పొడిచేస్తూ ఉంటుంది. అది మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనస్సుని తూట్లు పొడిచేసి మీరు ఎవరి మీద శత్రుత్వం పెట్టుకుని ఎవరి మీద క్రోధంతో ఉన్నారో ఆ వ్యక్తి మీ ఎదట ఉండడు. కానీ మీరు లోపల 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 వాడిని తలుచుకుని ఆ క్రోధంతో రగిలిపోతుంటారు. ఆ రగిలిపోవడంలో ఏమైపోతుంది? మీ ఉపాసన భ్రష్టుపడుతుంది, మీరు మంచి విషయాలు మర్చిపోతారు, మీరు ఉద్వేగమునకు లోనవుతారు, మీరు ఎక్కువ తీవ్రంగా ఊపిరి తీస్తారు. ఆ ఊపిరులు తీయడంలో అమ్మవారికి మరాళి మందగమన మహాలావణ్య సేవదిహి అని పేరు. పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని ఊపిరుల లెక్కలో ఇస్తాడు, ఇన్ని ఊపిరులు అని ఉంటాయి. మీరు ఎప్పుడైతే క్రోధమునకు లోనయ్యారో ఆవేశంలో ఎక్కువ ఊపిరులు తీస్తారు. చురుకు చురుగ్గా ఊపిరులు తీయడంలో మీ జీవితాన్ని మీరే తగ్గించేసుకుంటారు. అందుకని ఆ క్రోధాన్ని మార్చాలి. ఇప్పుడు అమ్మ మార్చి ఏం చేస్తుంది? అమ్మవారి ఆయుధం వంక చూశారనుకోండి, కోపము మీది కోపము అంటే ఏమిటి? కోపం నాకు, ఈ కోపం ఉండకూడదు నాకు, నాకేముండాలి, నాకు ప్రశాంతత ఉండాలి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ కోపం నాకు అని కోపము మీది కోపము, రాగద్వేషముల మీద ద్వేషము. నాకు ఎందుకు ఈ ఆశ, నాకు ఎందుకు ఈ ద్వేషం? కలిసి వస్తే సంతోషమా, కలిసి రాకపోతే ద్వేషమా? ఇదంతా మనస్సాడుతున్న నాటకం కాదు అని తెలుసుకోగానే మీరు ఎక్కడికి వెళ్ళారు? మనోరూపేక్షుకోదండ. ఈ విషయం తెలిసిందనుకోండి, ఇప్పుడు ఆ మనస్సు దేని మీద ఆధారపడింది? పంచతన్మాత్ర సహాయక ఐదు ఇంద్రియాల మీద ఆధారపడింది. ఇప్పుడు ఈ మనస్సును నిగ్రహించడానికి ఏం చేస్తారు? ఈ ఐదు ఇంద్రియాలని తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టేస్తారు. పెట్టేసి ఇప్పటి వరకు బయట ప్రపంచంలో ఉన్న వస్తువుల్ని చూసి సంతోషించడానికి అలవాటు పడినటువంటి కన్నులు అమ్మవారి దర్శనం చేసి సంతోషించడంలో నిమగ్నం అవుతాయి. ఇప్పటి వరకు బయట పదార్థములనన్నింటినీ తిని సంతోషించినటువంటి నాలుక అమ్మవారి ప్రసాదాన్ని నోట్లో వేసుకోవడంలో సంతోషిస్తుంది. ఇప్పటి వరకు బయట ప్రపంచాలన్నింటినీ ఆఘ్రాణించి సంతోషించినటువంటి మనస్సు అమ్మవారి పాదముల మీద ఉన్న ఒక పుష్పము యొక్క సౌరభాన్ని వాసన చూడడంలో సంతోషిస్తుంది. ఇలా ఇంద్రియములన్నీ అమ్మవారి వైపుకి తిరుగుతాయి. అమ్మవారి వైపుకి తిరగగానే మీకు ఏది దర్శనం అవ్వాలి? అపారమైనటువంటి కాంతి. లలితా సహస్రంలో అయితే ఎందుకని అమ్మవారు ఆవిర్భవిస్తోంది హోమగుండంలోంచి, ఆవిడ వచ్చే ముందే పెద్ద కాంతి వచ్చింది. కాంతి తర్వాత ఏది కనపడింది? చంపక అశోక పున్న గసౌగంధిక లసక్కచ. చంపక అశోక సౌగంధిక మొదలైనటువంటి పుష్పములతో అలంకారము చేయబడినటువంటి అమ్మవారి యొక్క కబరీబంధము దర్శనమవుతుంది. కబరీబంధం అంటే జుత్తు ముడి. ఇప్పుడు మీరు ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి, మీకు లలితా సహస్రనామ స్తోత్రం ఇవ్వడంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీ మనస్సు ఆ స్తోత్రమునందు నిలబడాలి. నిజంగా మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవడంలో నిష్ణాతులనుకోండి, మీ మనస్సు ఎక్కడో అక్కడ 1000 నామాల్లో ఒక నామం దగ్గర నిలబడడానికి అలవాటు పడిందనుకోండి, అలవాటు పడితే మీకు ఎంత నోటికి వచ్చినా సరే పుస్తకం లేకుండా మీరు ఆ స్తోత్రాన్ని చదవలేరు. నేను ఎందుకంటున్నాను ఈ మాట? చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఏది దాన్ని దర్శనం చేయండి. ఇలా ఉంటుంది అమ్మవారి కబరీబంధం అని మీరు చూస్తే కదా చెప్పాలి. మీరు ఎవరైనా, మీరు కాదు నేను కాని, అమ్మవారి కబరీబంధం చూడడం కుదురుతుందా? అమ్మవారికి మీరు ఎదట నిలబడి నమస్కారం చేస్తారు. అందులో పరాశక్తి స్వరూపానికి ఇలా నిలబడి కూడా నమస్కారం చెయ్యం, ఇలా నిలబడి నమస్కారం చేస్తాం. చేసినప్పుడు అమ్మవారి ఎదురుగుండా ఉన్నటువంటి రూపాన్ని మీరు దర్శిస్తారు, కానీ అమ్మవారి వెనుకకు వెడితే తప్ప అసలు మీకు కబరీబంధం కనపడదు. ఆ కబరీబంధం కూడా పుష్పాలతో అలంకారం చెయ్యబడి కిరీటంలో కొంత భాగం వెళ్ళిపోయి ఉంటుంది.
ఉన్నప్పుడు మీరు ఆ కబరీ బంధాన్ని ఎలా చూస్తారు? మీకు ఈ అనుమానం వచ్చింది అనుకోండి, అక్కడ చంపకాశోకపున్న గసౌగంధి కలసత్కచ అని చదివారు. ఇది మానసికంగా దర్శనం అవ్వడానికి ఇంతకు ముందు ఈ దర్శనం కాలేదే, ఎక్కడ చూడలేదే అని మీకు అనుమానం వస్తే మీ స్తోత్రం ముందుకు వెళ్ళిపోవచ్చా? టక్కన ఆగుతుంది. ఎందుకని? మీ మనస్సు దాని మీద విషయం మీదకి వెళ్ళిపోయింది. మనస్సు అటు వెళ్ళిపోయింది కాబట్టి జ్ఞాపకం రాదు తర్వాత నామం. ఆగిపోయి చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచ అని అదే నామం చెప్తూ అమ్మవారి కబరీబంధం ఎలా కనపడుతుంది? నేను త్రిపుర సుందర అమ్మవారి గుడికి వెళ్ళాను, అమ్మవారి గుళ్ళో అమ్మవారి ఎదురుగుండా నిలబడ్డాను. అమ్మవారి యొక్క ముఖం ఇలా చంద్రబింబంలా ఉంటుంది, అమ్మ కొంచెం ఇలా ముందుకి వొంగినట్టుగా ఉంటుంది. కుచాభ్యాం ఆనమ్రం కుటిల శిశి చూడాలముకుటం అని కిరీటంలో చంద్రవంకుంటుంది. మెడలో పెద్ద పుష్పహారాలు ఉంటాయి. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర అని పెద్ద మంగళ సూత్రం ఉంటుంది. పట్టు పుట్టం కట్టుకుంటుంది, పద్మాసనం వేసుకుంటుంది. ఆ కింద పెట్టినటువంటి పాదముల వంటి వాటి దగ్గర శ్రీచక్రం దగ్గర కుంకుమ అర్చన చేసేసి ఉంటుంది. బాహువులు కనపడతాయి. అమ్మవారి వెనక కబరీబంధం నేను ఇప్పుడు చూడలేదే, అందులో పుష్పమాల నేను చూడలేదే, మరి ఎలా చూడడం కుదురుతుంది? అలా పువ్వులతో కబరీబంధం ఉంటుందని ఇందులో చెప్తున్నారే అని మీకు ఇన్ని ఆలోచనలు వచ్చాయనుకోండి. చంపకాశోక పున్నాక సౌగంధి కలసత్కచాకురు వింద మణిశ్రేణి కనకోటి ఇరమండిత. అసలు ఆ కబరీబంధం మీద కిరీటం మీకు కనపడిందా? ఆ కిరీటం పక్కన పెడితే కదా కబరీబంధం కనపడితే తర్వాత మళ్ళీ కిరీటం పెట్టి మీరు చూసేది. ఇదే చూడని వారు మీరు అది ఎక్కడ చూశారు? మరి మీరు చూడడానికి అవకాశం లేని విషయాన్ని ముందెత్తుకున్నారు వ్యాసుల వారు. అసలు అక్కడ రహస్యం అంతా ఉంది. అందుకని అబ్బాయి అది ఈ కంటితో చూసేది కాదు. విగ్రహం అయినా సరే వెనక్కి విడితే నీకు కబరీబంధం కనపడుతుంది. త్రిపుర సుందర అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి అయ్యా ఓసారి అమ్మవారి విగ్రహం వెనకాతలకు పెడతానండి అని మీరంటే పంపుతారా? పంపరు. మరి మీరు ఎప్పుడు చూస్తారు? ఇంకా అందుకే దర్పణ దర్శనము అని ఒకటి చేయిస్తూ ఉంటారు. సరే అది పక్కన పెట్టండి. ఇది మీరు ధ్యానము చేత మాత్రమే అనుభవించవలే. అందుకని ఆ నామం ఏమిటి? ఆ నామము బాహ్యమునందు దర్శనీయము కాదు. మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి. ఎందుకంటే ఇవాళ ఒక రహస్యం ఉంది. అమ్మవారి నామంలో అమ్మవారి కబరీబంధానికి ఉన్న మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఘనం, నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క కబరీబంధం. అందుకని అవన్నీ వచ్చేదంతా అమ్మవారి యొక్క కబరీబంధ దర్శనం. అందుకని అది కురిసిన శ్లక్షణం జిగురు జిగురుగా అలాగే ఉంటుంది అమ్మవారిది. ఆ నూనె రాసి మిరిసిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకని ఇవాళ నల్ల మబ్బులు వచ్చాయి. ఒకవేళ అవి కురిసినా మనం బెంగపెట్టుకోకర్లేదు. ఒకసారి అలా పైకి చూస్తే కబరీబంధ దర్శనం అయిపోయినట్టే. చేసేసి మనం లోపలికి వెళ్ళి కూర్చుంటాం. అమ్మ మనకి ఇక్కడే మళ్ళీ వేరే ఏర్పాటు చేసింది. పిల్లలు ఎక్కడ తడిసిపోతారో అని అమ్మకి బెంగ. అందుకని ఇక్కడే గొడుగట్టు కూర్చుంది అమ్మ. మనం ఆ గొడుగు కిందకి వెళ్ళిపోతాం. ఏం బెంగలేదు మనకి. అందుకని ఇదిగో ఈ రహస్యాన్ని చెప్పడానికి ఇప్పుడు మీకు ఈ దర్శనం ఎలా అవుతుంది? కేవల ధ్యానము వలన. అలా ధ్యానం చేసి అమ్మవారి కబరీబంధాన్ని చూశారనుకోండి ఏమవుతుంది? మీరు సాధారణంగా స్త్రీ యొక్క కేశపాశాన్ని చూశారనుకోండి, నేను ఇలా అన్నాను అని మీరు అనుకోకండి. వేదిక మీద కూర్చుని కోటేశ్వరారు ఇలా అన్నారేంటి అని అనుకోకండి. నేను తేడా చెప్పడానికి చెప్పానంతే. ఒక స్త్రీ కేశపాశమును చూస్తే పురుషుడికి వ్యామోహం కలుగుతుంది. అమ్మవారి యొక్క కేశపాశములతో కూడిన కబరీబంధాన్ని చూస్తే ఏం కలగాలి? మరి కబరీబంధం మీద ఎందుకంత దృష్టి పెట్టి ఆ నామాన్ని మొట్టమొదటే దర్శనం చేయించినట్టు? అంటే అసలు మీరు ముందు మీలో ఉన్నటువంటి రాగద్వేషాల్ని, మీలో ఉండేటటువంటి క్రోధాన్ని, మీలో ఉన్న ఇంద్రియాల్ని, మీ మనస్సుని తిప్పి అమ్మవారి పాదముల దగ్గర పెడితే తప్ప, భక్తితో నిలబడితే తప్ప మీకు అసలు కబరీబంధ దర్శనం అవ్వదు. కబరీబంధ దర్శనము అవనంత కాలము అజ్ఞానము పోనట్టే. అజ్ఞానము పోనప్పుడు లలితా సహస్రంలో మిగిలినవి చదివినా మీకు దర్శనము కానట్టే. ఎందుకని? ఈ రహస్యాన్ని శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో విప్పారు. ఎలా విప్పుతారో చూడండి దాని అందం. ఇది శంకరుల యొక్క ప్రజ్ఞ అంటే, ఇది వ్యాసుల యొక్క ప్రజ్ఞ అంటే. అందుకని ఆ వ్యాసుడు ఆ లలితా సహస్రంలో ఇచ్చిన నామంలో ఉన్న గుంభనమైన రహస్యాన్ని పుణికిపుచ్చుకుని శంకరులు సౌందర్య లహరిలో అంటారు, దునో తుధ్వాంతం స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో
వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినా. ఎంత అద్భుతమైన శ్లోకం అంటే, ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మీరొక్కసారి జ్ఞాపకం చేసుకుని మానసికంగా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి శ్లోకార్థాన్ని లోపల మననం చేస్తే దాని ప్రభావం చేత మీకు తెలియకుండా మీ అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. శంకరులు మొట్టమొదటే ప్రయోగించేశారు. వ్యాసులు చంపకాశోకపున్నాగసౌగంధి కలసత్కచ అని వదిలేశారు. శంకరులు అన్నారు ధునోతుధ్వాంతం నః. ఆయన యొక్క జగత్తు మీద ఆయనకున్న కృప చూడండి, అందుకుని వారు జగదాచార్యులయ్యారు. అజ్ఞానం శంకరాచార్యుల వారికి ఉందా అండి? శంకరులు రాశీభూతమైనటువంటి జ్ఞానము, రాశీభూతమైనటువంటి జ్ఞానమైన శంకరులు. అందున శంకరులు నడిచి వచ్చినటువంటి అమ్మవారి స్వరూపం. ఎందుకని, పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరిలో పరమశివుడు నిర్గుణ బ్రహ్మమై ఉన్నప్పుడు ఆయన అసలు కదలడం. అమ్మవారితో కలిసి అమ్మవారు కదలిక తీసుకొస్తే కదులుతాడు. కదులుతున్న శంకరులంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క కూడిన స్వరూపం అది. అటువంటి శంకరులకి అజ్ఞానం ఉంటుందా? ఉండదు. కానీ నహ అంటారు మాకు, అమ్మా ధునోతుధ్వాంతం చెదరగొటయమ్మా అన్నారు. దేన్ని? అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగొట్టాలి నువ్వు. ఎలా తొలగొట్టాలి? ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండమను ఒక దాన్ని ఊహించమన్నారు. అంటే మీరు ఏ రైల్లోన్నా వెడుతున్నప్పుడు సాధారణంగా ఇలాంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ఒకనాడు ఈ పట్టణానికి కోకనదము అని పేరుట, ఎర్ర తామర పూలతో నిండిపోయి ఉండేది కాబట్టి ఎక్కడ చూసినా. ఇవాళ అలా ఎక్కడా కనపడదు మీకు. అందుకని నల్ల కలువల తండం ఒకటి ఉందనుకోండి, అంటే మీరు ఈ ఒడ్డున నిలబడితే ఒక పెద్ద చెరువులు ఒక దాన్ని ఊహించండి. ఆ చెరువులో ఎప్పుడైనా మీరు సామర్లకోట నుంచి కాకినాడ వస్తుంటే కాలవ నీటిలో గుర్రపు డెక్క మొక్క అని పెరిగిపోతుంది. పెరిగిపోతే ఇంకా కాలవ కనపడదు మీకు, గుర్రపు డెక్క మొక్కే నిండిపోతుంది. తెలియనివాడు ఇవన్నీ మొక్కలే, కింద నీళ్లు లేవు అనుకుంటాడు. అలా మీరు ఇక్కడి నుంచి చూస్తే మీ కంటికి కనపడినంత దూరాన్ని ఒక పెద్ద సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని రేకుల్లో ఒకటి రేకులు పెట్టేసుకుని అరవిరిసిపోయాయి అనుకోండి నల్లకలువలు. ఇక్కడి నుంచి మీరు నిలబడి చూస్తే అన్ని నల్లకలువలే. అలా చెరువంతా కనుచూపు ఇటు తిప్పి చూసినా అటు తిప్పి చూసినా నల్లకలువలతో నిండిపోయి ఉందనుకోండి సరోవరం. అసలు ఆ నల్లటి కలువల్ని చూసేటప్పటికీ మీ కంటికి చల్లతనం కలుగుతుంది. ఎందుకని? ఆ నల్లకలువకున్నటువంటి శక్తి అటువంటిది. ఇప్పటి వరకు మీ కన్ను రాగద్వేషములకు అలవాటు పడిపోయింది. ఇలా చూడగానే ఒకసారి ప్రీతి, ఒకసారి అప్రీతి, దీనికి అలవాటు పడింది ఈ కన్ను. ఈ కన్ను అమ్మవారి యొక్క జుత్తుని చూసేటప్పటికీ ఆ జుత్తు ఎలా ఉంటుందిట? అది పెద్ద నల్లకలువల తండల్లా ఉంటుందిట. అన్ని నల్లకలువలు విరబూసేస్తే ఎలా ఉంటుందో అలా ఉందమ్మా నీ జుత్తు. అటువంటి జుత్తుని నేను చూస్తున్నాను. అయితే జుత్తు అనేటప్పటికీ మనకు ఒక అనుమానం వస్తుంది. అమ్మవారు చాలా పెద్ద అమ్మ కదండి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లూనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాప్తినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని కదా పోతన గారు అన్నారు. వ్యాస భగవానుడు లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారిని పూర్వజ అని పిలిచాడమ్మ, అన్నింటికన్నా ముందు పుట్టింది అని అన్నారు. మరి అంత పెద్దది కదా అమ్మ, అంత పెద్దది కాబట్టి అమ్మ జుత్తు ఈ పాటికి తెల్లపడిపోయి ఉంటుంది కదా. అందుకని అమ్మ జుత్తు తెల్లగా ఉండాలి. కానీ మనకు వచ్చే వెంటనే అనుమానం. ఎందుకని? మనం ఏది ఆలోచించినా ఇతపూర్వం మన మనస్సుకుండేటటువంటి అనుభవంతోనే మనస్సు ఆలోచిస్తుంది. అందుకని వెంటనే అంటుంది నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్ అని కదా రుక్మిణీదేవి అంది. అంత సనాతనులైన ఉమామహేశ్వరులకి అమ్మవారి జుత్తు ఇప్పుడు నల్లగా ఉంటుందా? తెల్లగా అయిపోతుంది పండు ముత్తైదువులాగా. మరి అదేమిటండి శంకరాచార్యులు వారు నల్ల కలువల తండల్లా అంత నల్లటి జుత్తు ఉందంటారు? అలా ఎలా ఉంటుంది అమ్మవారికి? మీ మనస్సు వెంటనే ప్రశ్న వెయ్యాలి. ఈ ప్రశ్న వేసిందనుకోండి మీ మనస్సు అందులో నిలబడుతోందని గుర్తు. ఆ నిలబెట్టడానికి శంకరులు ఎంత ప్రయత్నం చేస్తున్నారో చూడండి. ధునోతుధ్వాంతం స్థులిత దళితేందీవరవనం. అమ్మా నల్ల కలువల తండం లాంటి జుత్తు
ఏంటి నల్లగా ఉండడం ఏమిటండి మరి అంటే, అమ్మవారు సాక్షాత్తుగా పరాశక్తి స్వరూపం ఆ తల్లి. ఆ తల్లి మనల కాలగతికి లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నది కాదు ఆవిడ. అందుకే ఆవిడ ఆ ఇద్దరిని సూర్యచంద్రులు ఇద్దరిని తపనోడుపమండల వాళ్ళిద్దరిని చెవులకి ఆభరణముల కింద ధరిస్తుంది. సూర్యచంద్రులు ఇద్దరు అమ్మవారి చెవులకి ఆభరణములైతే మనందరం దేనివల్ల పడిపోతున్నాం? సూర్యుడు ఉదయించి సూర్యుడు అస్తమిస్తుంటే సమయం అయిపోతూ ఉంటుంది, రోజులు. మనం సంతోషపడిపోతుంటాం అబ్బా సూర్యుడు ఉదయించాడు సూర్యుడు అస్తమించాడని. కానీ సూర్యోదయ సూర్యాస్తమయాల్లో మన ఆయుర్దాయాన్ని తినేస్తాడు పరమాత్మ. తినేస్తే మన శరీరములు పడిపోతాయి. కానీ అమ్మవారు, అమ్మవారు ఆ సూర్యచంద్రులిద్దరూ అమ్మవారికి ఆభరణములుగా ఉన్నారు. అందున ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు వర్షం పడడం సాక్షాత్తుగా అమ్మవారు మన తల మీద అక్షతలు కురిపించినట్టు. అందుకని సంతోషంగా బయలుదేరండి చక్కగా అందులో. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజుల వద్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి. అందుచేత శంకరులు అన్నారు, ధునోతు ధ్వాంతం న స్థులిత దళితేందీవరవనం. నల్ల కలువల తండంలా ఉన్నటువంటి అమ్మవారి యొక్క జుత్తుని చూస్తే, మరి అమ్మ పూర్వజా కదా, అన్ని లోకముల కన్నా ముందు జన్మించినటువంటి, ముందు ఆవిర్భవించినటువంటి తల్లి యొక్క జుత్తు తెల్లగా ఉండాలి కదా, మరి అమ్మ జుత్తు నల్లగా ఉండడం ఏమిటి అని మనకు అనుమానం వస్తుందేమోనని. అలా అనుమానం వచ్చింది అంటే దాని నివృత్తి కోసం మీ మనస్సు కొంతసేపు అక్కడ నిలబడాలి. ఈ శ్లోకం కేవలం ధ్యానం చేత మాత్రమే మీరు అనుభవించాలి తప్ప దీన్ని వివరించడం అసలు చాలా కష్టం. ఎందుచేత అంటే మీరు ఎంత ధ్యానం చేస్తే అంత అజ్ఞానాన్ని తీసేస్తుంది అమ్మవారు. అందుకని ఎక్కువ ధ్యానం చేయించడం కోసమని ఆ నామం అలా వచ్చింది. అలా అంటే శంకరులు అన్నారు వెంటనే, అమ్మ పూర్వజా కావచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆవిడ కన్యాకుమారి కూడా. ఆవిడ అందరిలోనూ బాలాస్వరూపము ఆవిడే, అందరిలోకి వృద్ధురాలు ఆవిడే. స్వరూపం అలా కనపడుతుంది కానీ తల్లి కాలగతికి లొంగినటువంటిది కాదు. ఆవిడ కాలాతీతురాలు, కాలమే ఆవిడ చేత శాసింపబడుతోంది. అటువంటప్పుడు ఇంకా కాలము యొక్క పరీక్షకి లోనై ఆవిడ జుత్తు ఎందుకు తెల్లబడుతుంది? అందుకని తెల్లపడదు, తెల్లపడదు. కనుక ధునోతు ధ్వాంతం న స్థులిత దళితేందీవరవనం. మొదటి ఉపమానం ఏం వేశారు? నల్లటి కలువల యొక్క తోటలా ఉందన్నారు. రెండో చరణంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదట వేస్తారు ఘన అంటారు. ఘన అన్న మాట ఎవరికి వాడతారో తెలుసా అండి? కృష్ణ పరమాత్మకి వాడతారు. ఘనశ్యాముడు అంటారు. ఘన అంటే నల్లటి మబ్బు. నల్లటి మబ్బు ఒక్కటే కురుస్తుంది. కురియని మబ్బు అనుకోండి, అది ఉండి ప్రయోజనం లేదు. తెల్లమబ్బు వస్తుంది, ఉపయోగం ఏముంది లోకానికి? ఉపయోగం ఏమి ఉండదు. తెల్లమబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది, కురవదు. నల్లమబ్బు ఆశలు రేపుతుంది. నల్లమబ్బుని చూడగానే ఒక్కడికి దాహార్తి కనిగింది అనుకోండి, దాహం తీర్చుకుంటారు నీళ్లు తాగి. కానీ సమస్త జీవకోటి బతకాలనుకోండి, దేనివల్ల బతకాలి? ఒక్క మేఘం వల్ల మాత్రమే బతుకుతాడు. మేఘం వచ్చి కురిసిందా అందరి దాహార్తి తీరుతుంది, పంటలు పండుతాయి. సంధ్యావందనం చేసుకోవాలన్నా నీళ్లుండాలి. ఆ నీరు లేని రోజున ధర్మము కూడా లుప్తమైపోతుంది. అందుకని అన్నింటికీ అవసరమైనటువంటి నీటిని కురిపించగలిగినటువంటి నల్లని మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అమ్మవారి యొక్క జుత్తు. అఘన అన్న శబ్దం వాడడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటి? మేఘాన్ని మీరెవ్వరూ పిలవరు. ఏమండి, చాలా అవసరం మీకుందనుకోండి, మీ ఇంట్లో అటువంటి ఇష్టి జరిగితే తప్ప శుభం కలగదు అన్నారు పెద్దలు ఎవరో. ఏమండి ఇష్టి ఎవరు చేయిస్తారండి అన్నారు. ఎక్కడో విశాఖపట్నంలో ఫలానా వారు ఉన్నారండి, వారు మంచి సిద్ధహస్తులు, వారు చేయిస్తారా ఇష్టి అన్నారు. అంటే మీరు ఏం చేస్తారు? సొమ్ముకి వెరవకుండా విశాఖపట్నం వెళ్ళి వారి పాదాలు పట్టుకుని, అయ్యా మీకు తప్పదు, మీరు మా ఇంటికి వచ్చి తప్పకుండా ఆ ఇష్టి చెయ్యాలి అని వారిని తీసుకొస్తారు. మీకు అలాగే లోకమునకు అంతటికీ కూడా తాపం పెరిగిపోయింది. తాపం ఎందుకు పెరుగుతుంది? శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. గలంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాహ సరంశుపతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం
వసంతీమచ్చేతో హ్రదభువి శివానందలహరి అంటారు. బయట వాన లేకపోతే తాపం ఎలా వస్తుందో భగవంతుని యొక్క అనుగ్రహం కలగనంత కాలం లోపల కూడా సంసార తాపం అలా ఉంటుంది. ఈ తాపం పోవాలంటే బయట తాపం పోవడానికి నల్లమబ్బు వస్తుంది, ఇక్కడ తాపం పోవడానికి అమ్మవారి అనుగ్రహం రావాలి. ఈ అమ్మవారి అనుగ్రహం మీరు పిలిస్తే వచ్చేది కాదు, అమ్మ తనంత తాను కురిపిస్తుంది. మేఘం ఎవరు పిలిచారని వస్తుంది, పిలవకుండా మేఘం వస్తుంది. మీరు కురు అని అడగక్కర్లేదు, కురిసేస్తుంది. కురిసేసి అయ్యో మేఘమా ఇంత నీరు కురిశావా అని మీరేం కృతజ్ఞత చెప్పక్కర్లేదు. మీరు చెప్పినా చెప్పపోయినా అమ్మయ్యా నేను కురిసేశానని మేఘం వెళ్ళిపోతుంది. అలా మీరు ఏం చేశారు కనుక మీరు అమ్మవారి కబరీబంధం చూశారు, చూసినంత మాత్రం చేత అయ్యో నా కోసమని వచ్చి ఏమిటి కబరీబంధం చూడడంలో గొప్పతనం, అదే నేను చెప్పింది. కబరీబంధం మీరు ఈ కంటితో అమ్మవారి వెనక్కి వెళ్ళి ఎప్పుడూ చూడరు. మీరు అమ్మవారి మూర్తిని ఇలా చూశారనుకోండి, ఎక్కడైనా ముద్ర వేసిన దాన్ని ఫోటోలు ఫోటోలు అన్న నాకు ఇష్టం ఉండదు, అమ్మవారే నా దృష్టిలో. అందుకని నేను ఫోటో అన్న మాట వాడడానికి అంత ఇష్టపడను. చూస్తే మీకు ముందు భాగం కనపడుతుంది, వెనక్కి తిరిగిన భాగం మీకు ఎలా కనపడుతుంది, మీకు కనపడదు. అంత కోరిక ఉంటే చూడాలని ఒక్క చోట చూడడానికి కుదురుతుంది. మీరు ఎప్పుడైనా ర్యాలీ వెడితే అక్కడ ముందు జగన్మోహనుడిగా ఉన్న స్వామికి వెనక్కాతలకి మీరు వెడితే జగన్మోహినిగా ఉంటుంది, అక్కడ మీరు కబరీబంధాన్ని చూడొచ్చు. ఆ కబరీబంధాన్ని మీరు ఎప్పుడైనా చూసి మనసులో బాగా ధ్యానం చెయ్యాలి, ఇక్కడ జ్ఞాపకం ఉండాలి. నల్లటి కబరీబంధాన్ని చూస్తే నల్లటి మబ్బును చూసేసినట్టే. నల్లటి మబ్బు వచ్చింది అనుకోండి, ఇంకా మీరు అమ్మో ఈ మబ్బు వచ్చింది, కురుస్తుందో వెళ్ళిపోతుందో, కురుస్తుందో వెళ్ళిపోతుందో బెంగెట్టుకోక్కర్లేదు. ఏమండి నల్లటి మబ్బు ఉన్న వెలుతురుని తీసేసి చీకటి చేసేస్తుంది. చీకటి చేసేసిన మబ్బు తాపాంగలా పోబడుతుంది, మీరు అనుభవిస్తేనే తెలియాలంతే. ఇది అనుభవైక వేద్యం. మీరు మాటలతో చెప్పగలరా, ఇవాళ అమ్మవారు వీడి శ్లోకం ఎలా చెప్తాడు, కష్టం కదా శంకరులు ఇచ్చారు కానీ నేను చూపిస్తాను ఏమిటో అంది. అందుకని ఘన అన్న మాటకి నిర్వచనం ఏమిటో మబ్బు రూపంలో వచ్చి చెప్పేసింది ఆవిడ. ఇంకా నేనేం చెప్పను, అసలు ఘన చెప్పక ముందే ఆవిడ ఘన అంటే ఏమిటో చెప్పేసింది బయట, మీరు అనుభవించేశారు. అందుకని అమ్మవారు అనుభవింప చేసేసింది, ఇది అమ్మవారి కరుణంటే. అందుకని చూడండి ఇన్ని శ్లోకాలు చెప్పాం, ఇన్నాళ్ళ నుంచి చెప్తున్నాం, వచ్చిందా నల్ల మబ్బు? ఏం ఇప్పుడే కురవాలా, ఏం 1 గంటకి రాకూడదా, 3 గంటకి రాకూడదా, తెల్లారికట్ట రాకూడదా మబ్బు? ఉపన్యాసానికి కూర్చుని ప్రార్థనా శ్లోకాలు చెప్పి 2వ పాదంలోకి ఘన అందాం అనుకునే వాటికి కురిసిందంతే. ఆ కురవకపోతే నేను చెప్పిన తర్వాత కురిసింది అనుకోండి, నువ్వు చెప్పాక నేను కురవడం ఏమిటి? నేను కురియడం నా లక్షణం, నేను అజ్ఞానం తీసేస్తాను. పైకి నల్ల మబ్బు వస్తే చీకటైనట్టు ఉంటుంది, కానీ నల్ల మబ్బు తాపాన్ని పోగొట్టేసినట్టు నా నల్లటి కబరీబంధాన్ని చూస్తే నీలో ఉన్న నల్లటి అజ్ఞానాన్ని తీసేస్తాను. తీసేస్తే నీ తాపం పోతుంది, సంసార తాపం. ఇప్పటి వరకు ఉన్న తాపం వర్షం కురిసేసేటప్పటికీ అమ్మయ్యా వాతావరణం చల్లబడిందంటాడు. నల్ల మబ్బు రానంతసేపు బాప్రే ఇవాళ ఎలా ఉందో వాతావరణం అంటాడు. ఈ మాట అనుకోకుండా ఇవాళ మృత్యుంజయరావు గారు నోటి వెంట వచ్చేసింది. ఆయన ఉపన్యాసం చెప్తూ ఇవాళ గట్టి ఎండ కాసింది అన్నారు. ఎందుకు ఆ మాట అందాం, ఆయన ఏమన్నా మనం చెప్పమన్నామా వాతావరణం గురించి మీరు ముందోసారి చెప్పండి అన్నామా? అమ్మవారు శ్లోకానికి ముందే ఆ మాట చెప్పేసింది, మీరు ఇప్పటి వరకు సంసార తాపమునందు ఉన్నారు, ఈ శ్లోకం వినడం చేత మీ జన్మ జన్మాంతర సుకృతముగా అజ్ఞానమును తీస్తున్నారు, మీరు ఈ మనుష్య జన్మ యొక్క ఫలితాన్ని పొందారు అని నోటితో చెప్పకుండా మబ్బుగా వచ్చి కురిసింది తల్లి. అందుకని ఆ మేఘం నాకు మేఘంలా కనపడలేదు, అమ్మవారి కబరీబంధంగానే చూసి నేను నమస్కారం చేసుకున్నాను. సరే అందుచేత ఘన శ్లక్షణం, ఇవాళ నిజంగా మబ్బు రాకపోతే నేను ఈ ఘన గురించి ఎంతసేపు ఘనంగా కొట్టుకుని ఉండేవాడిను అది చెప్పడానికి. శ్లక్షణం, శ్లక్షణం అంటే ఏమిటో తెలుసా అండి? నల్లగా ఉన్న వస్తువుని మీరు చూసినప్పుడు కంటికి బా ఏమిటి అంత నల్లగా ఉంది అన్నట్టుండకూడదుట, అమ్మవారి జుత్తి ఎలా ఉంటుందిట. శ్లక్షణం అంటే మెరుపులు, మెరుపులు కింద చక్కటి నూనె రాశారనుకోండి శ్లక్షణ. స్నిగ్ధం, స్నిగ్ధ అన్న మాటలోంచే స్నేహ, స్నేహ అంటే మనస్సులో కలిసి ఉండడం, స్టికి అంటాం ఇంగ్లీష్లో, ఒకదానికోటి అంటుకుని ఉండడం. అలా అమ్మవారి జుత్తుకి చక్కగా ఏదో అందమైన సువాసనతో కూడినటువంటి నూనె రాస్తే
ఆ జుత్తు మిరిసిపోతూ ఎంత అందంగా ఉంటుందో, ఇలా ముట్టుకునేటప్పటికి ఎంత మెత్తగా ఉంటుందో. ఎవరైనా అమ్మవారి కబరీబంధం దగ్గరికి వెళ్ళి అమ్మవారి జుత్తుని ఇలా ముట్టుకుని చూడగలరా అండి? చూడలేరు. మరి ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత కష్టపడి ఆ మాటలే వేయడం? పెద్ద పెద్ద మాటలా? పెద్ద పెద్ద మాటలు వేసేస్తే వీళ్ళు మళ్ళీ రేపు పొద్దున్న శ్లోకం చదువుకోలేరు, పైకి మనస్సులో చెప్పుకోలేరు. చిన్ని చిన్ని మాటలు వెయ్యాలి, పెద్ద పెద్ద అర్థాలు ఉండాలి, వీళ్ళని తరింపచేసేయాలి. ఎంత తాపత్రయమో చూడండి ఆయనకి. అందుకని ఘన స్నిగ్ధ, స్నిగ్ధ అంటే మిరిసిపోతూ మెత్తగా ఇలా ముట్టుకుంటే పువ్వు ఎలా ఉంటుందో అంతకన్నా సౌకుమార్యంగా శ్లక్షణం పుని అంత జుత్తుందని. ఆ జుత్తు స్త్రీ జుత్తు విరబోసుకుని ఎప్పుడూ కనపడకూడదు. స్త్రీ జుత్తు విరబోసుకుని ఇంట్లో కనపడిందా ఎక్కువసేపు, అది ఇంటికి ప్రమాదకారి. స్త్రీ జుత్తు ఒకవేళ ఏ కారణం చేతనైనా విరబోసుకుని ఇంట్లో తిరగవలసి వస్తే జుత్తు చివర ముడి వేసేసుకోవాలి. అది పూర్వం పెద్దలు అంగీకరించేవారు కాదు. అందుకే ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు తలకి స్నానం చేసి జుత్తు చివర ముడి లేకుండా తిరుగుతుంటే వారి మనస్సులోకి అత్యంత ప్రమాదకరమైనటువంటి భూతములు ప్రవేశించి వారి వల్ల కొన్ని వేల మందిని నాశనం చేస్తాయి. ఇవాళ చాలా మందికి జుత్తు చివర ముడులు లేనటువంటి జుత్తులే సమాజానికి ప్రమాదములకు కారణం. నేను ఉన్నమాట ఉన్నట్టు చెప్పనప్పుడు నేను ఇక్కడ కూర్చోవడానికి విరిచిన నాడు నేను చెప్పడం అనవసరం, కూర్చోవడం మానేయడం మంచిది. అందుకని ఉన్నమాట ఉన్నట్టు చెప్పాను. తప్ప నేను ఎవరిని విమర్శించాలన్నది నా భావన కాదు. అందుకని శంకరులు అంటారు శ్లక్షణం. శ్లక్షణం అంటే ముడులు లేని జుత్తు, జుత్తు చిక్కులు పడి ఉండకూడదు. స్త్రీ జుత్తు పెంచి ఆ జుత్తు అంతా ఎప్పుడు చిక్కులు చిక్కులతో ఉందనుకోండి, అది సరి అయినటువంటి దర్శనం కాదు. అలా ఉండకూడదు. జుత్తు చిక్కు ముడులు లేనిదై ఉండాలి. చిక్కు ముడి వేస్తుంది జుత్తుని. ఎంత అందంగా మాట్లాడేశారో చూడండి. శ్లక్షణం అంటే చిక్కు ముడులు లేవు, అంటే కబరీబంధమునందు శ్రద్ధ కలిగినటువంటి కబరీబంధం. ఎందుకని ఆ కబరీబంధం ఎంత కాలం సోయగంగా ఉండి ఆ కబరీబంధమునకు పుష్పములు అలంకారము చేయబడ్డాయో అంతకాలము ఆ ఇంటిలో ఉన్న స్త్రీ సువాసిని అని గుర్తు. ఆవిడ సువాసినిగా ఉన్నంతకాలం ఆవిడ భర్త బతికున్నాడని గుర్తు. భర్త బతికుండడమే ఇంటికి ఐశ్వర్యం. అందుకని అది చెప్పడానికి శ్లక్షణం. పరమశివుని యొక్క ఆయుర్దాయం అంతా దేనివల్ల? అమ్మవారి యొక్క సర్వమంగళాస్వరూపం వల్ల వస్తోంది. ఇదిగో ఇది చెప్తున్నారు శంకరాచార్యులు వారు శ్లక్షణం. అందుకని చిక్కులు లేనటువంటి జుట్టు కలిగినటువంటి తల్లి. ఇదిగో రేపు మనం ఇలాంటి అమ్మవారిని ఇవ్వాల ఏ భావనతో ధ్యానం చేస్తున్నామో ఇదిగో అటువంటి సువాసిని కనుక ఆవిడ సువాసిన్యర్చన ప్రీత. ఎవరికి సువాసినీత్వం ఉన్నదో ఆ సువాసినీత్వము అమ్మవారి అనుగ్రహం ఉన్నంతసేపు ఉన్నదని గుర్తు. అందుకని రేపటి రోజున నామములు చెప్పే వాళ్ళందరూ సువాసినులు మాత్రమే చెప్తారు. మగవాళ్ళు చెప్దామనుకున్న వాళ్ళు చొక్కాలు తీసిన వాళ్ళు చెప్తారు, ఆడవాళ్ళు చెప్పేవాళ్ళు సువాసినులు మాత్రం చెప్తారు. ఎందుకంటే సౌందర్యలహరికి అంతర్గతంగా చేస్తున్నటువంటి సువాసిని పూజ కనుక సువాసిని సువాసిని అర్చన ప్రీత. కాని వారు చూస్తూ కూర్చోండి. అమ్మవారి చైతన్య కుసుమారాధ్య నేను ఇస్తాను అని మీకు నమ్మకం కలిగించడానికి వాళ్ళు ఆవిడ మబ్బై కురిసేస్తోంది బయట. నన్ను నమ్మండి, నేను ఇలా కురుస్తాను మీకు అన్ని. అమ్మ అభయం ఇస్తోంది. అందుకని ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధం శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. అమ్మా నీ జుత్తుందే, ఆ కబరీ బంధం ఉందే, ఆ ముడి, ఆ ముడిని దర్శనం చేస్తుంటే అమ్మా మా మనస్సు పొంగిపోతోందమ్మా. లోపల ఉన్న అజ్ఞాన తిమిరములు ఎగిరిపోతున్నాయి. ఆ చీకటి నల్లటి జుత్తు చూస్తే చీకటి ఎలా పోతుందండి? అదే నేను ఇందాక చెప్పింది. మబ్బు వస్తే చీకటి పెరగాలి, కానీ తాపం ఎలా తగ్గిందండి? అనుభవైక వైద్యంగా చూశాం. మీరు ధ్యానం చెయ్యండి అమ్మవారి కబరీబంధాన్ని. అమ్మవారి అనుగ్రహం ఏమిటో మీరు అనుభవిస్తారు. అది ధ్యానంలో మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకని ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే. అమ్మవారిని పిలవడంలో శంకరాచార్యుల వారి గొప్పతనం చూడండి. అమ్మా అని పిలిచేటప్పుడు అమ్మకి బోలెడన్ని పేర్లు ఉన్నాయి సహస్రనామంలో. ఏ ఆ పేర్లు పెట్టి పిలవకూడదా? ఏవి పెట్టి పిలవాలా? నిన్ననేమన్నారు? హిమగిరిసుతే అన్నారు, అక్కడ కథకి సరిపోయేటట్టు. ఇవ్వాలంటున్నారు శివే. శివే అంటే మంగళప్రదమైన స్వరూపం ఉన్నదానా? ఏమిటి మంగళం?
అమ్మ నిన్ను అడగక్కర్లేదమ్మా, ఎవ్వరు అడగకుండా నీ అంతట నువ్వు కోరికలు తీర్చేస్తావు. ఒక్కసారి ఏం చూడాలమ్మా, నీ కబరీబంధాన్ని ఇలా దర్శనం చేస్తూ సంతోషంగా, అందులో మీరు సువాసినులు అయినటువంటి వారికి పువ్వులు ముడుచుకోవడం మరింత అలవాటు ఉంటుంది. మానసికంగా ఒక్కసారి అమ్మవారికి ఆ ముడి వేసి, అమ్మవారి ముడి కింద సాంబ్రాణి పట్టి, సంపంగి పూలతోటి, మల్లె పూలతోటి, జాజి పూలతోటి కట్టిన దండలు అమ్మవారి యొక్క కబరీబంధంలో అలంకారం చేసి, అమ్మవారికి రత్నాల బెళ్ళొకట కొప్పు మధ్యలో పెట్టి, దాని మీద కిరీటం పెట్టి, మీరు యువతలకి మళ్ళీ వచ్చి అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని మిగిలిన నామాలు చెప్పవలసి వచ్చింది అనుకోండి, మీరు చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ కురు విందమణి శ్రేణీకనత్కోటి రమండిత అనగలరా? ఆగాలి అక్కడ. ఆగి ఏం చెయ్యాలి, ఒక్కసారి అమ్మ కబరీబంధం చూడాలి, అబ్బాయి అంత జుత్తు అని ఆ జుత్తు చేతుల్లోకి తీసుకుని మురిసిపోయి కళ్ళకద్దుకుని అది ముడేసి, ఇంత ముడైన తర్వాత అమ్మ నవ్వుతూ కూర్చుంటే, అమ్మా ఎంత ముడెమ్మా అని పక్క బంగారు పళ్ళెంలోంచి పువ్వుల దండలు తీసి అమ్మవారి కబరీబంధానికి అలంకారం చేసి పొంగిపోయి ఆ జుత్తుకి తడి లేకుండా కింద ఒక్కసారి సాంబ్రాణి పట్టి, ఇక్కడ అసలు గమ్మత్తు వస్తోంది చూసారా, ధ్యానంలో రకరకాలు రావడానికి కారణం శంకరులు వెంటనే ఒక మళ్ళీ మాట అన్నారు. ఏమిటా మాట, అసలు నిజంగా నీకు అనుమానం వస్తుంది రాలా విడితే అన్నారు. ఇది ధ్యానపరమైన శ్లోకము అని, మీరు ఈ ఒక్క శ్లోకం చాలండి ఉద్ధరించేస్తుంది. ఎందుకంటే ఇందులో పాదం దాటి పాదంలో కెడుతుంటే ఎన్ని రహస్యాలు చెప్తారో చూడండి శంకరాచార్యులు గారు. మీరు పువ్వులు పట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళలేదు అసలు పూజామందిరంలోకి, పువ్వులు ఇంకా తెచ్చుకోవాలి. అమ్మవారి కొప్పు ముడి వేసి చూస్తున్నారు. అమ్మవారి కొప్పు ముడి చూస్తుంటేట, ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే, శివే ఓ పరమశివుని ఇల్లాలా అమ్మా, మంగళప్రదమైన స్వరూపమున్నదానా అవ్యాజ కరుణామూర్తి, యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం. అమ్మా నీ కబరీబంధంలోంచి సువాసన వస్తోందమ్మా అన్నారు. ఎప్పుడు రావాలి సువాసన, ఎక్కడి నుంచి వస్తుంది? పువ్వులు పట్టుకొస్తేనే సువాసన వస్తుంది, లేకపోతే అగరత్తు వెలిగిస్తే వస్తుంది. అసలు ముందు పుష్పాలతో మీరు పూజ చేయకుండా ధూపం వేస్తారా? పుష్పాలతో పూజ చేశాక ధూపం వేస్తారు. పుష్పాలు తీసుకొచ్చి ఇంకా మీరు అలంకారం చేశారా కొప్పులో? చెయ్యలేదు. మీరు మానసికంగా వెళ్ళినా అంతే దాని అర్థం, ఆ కొప్పులోంచి సువాసన వచ్చేస్తోంది. ఇదేమిటమ్మా సహజముపలబ్ధం? పైగా అమ్మా చిత్రం ఏమిటో తెలుసా, ఇంతకు ముందు నువ్వు పువ్వులు పెట్టుకుని 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 రకరకాల పువ్వులన్నీ పెట్టుకోవడం వల్ల ఆ కొప్పుకి సువాసన వస్తోంది అనుకుందామంటే, అమ్మా ఇది పువ్వులు పెట్టుకోవడం వల్ల వస్తున్న సువాసన కాదు, ఆ జుత్తుకి సహజంగా సువాసన ఉంది, అది విచిత్రం. ఇది నక్కీరుడు నమ్మలేదు. పరమశివుడు రాసిచ్చాడు శ్లోకం, పార్వతీదేవి యొక్క కేశపాశమునకు సహజ సుగంధం ఉన్నది అని. అదేమిటయ్యా జుత్తుకి సువాసన ఎక్కడ ఉంటుంది, నేను నమ్మనన్నాడు. నువ్వు వెళ్ళి చెప్పరా ఈ మాట అన్నారు పరమశివుడు రాజసభలో. నీ చెప్పను, నేను నమ్మని, ఎలా ఉంటుంది సువాసన అన్నాడు. నీకు అనారోగ్యం వస్తుందన్నాడు. ఆయనకి అనారోగ్యం వచ్చి శుష్కించిపోయాడు. అప్పుడు మళ్ళీ పెద్ద గ్రంథం ఒకటి రాశాడు. రాసి అమ్మవారిని అయ్యవారిని ఉద్దేశించి స్తోత్రం చేశాడు. మళ్ళీ ఆరోగ్యం వచ్చింది. అందుకని సహజముపలబ్ధం సుమనస, అక్కడ అమ్మా నీ కబరీబంధానికి సహజమైనటువంటి సువాసన ఉంది. ఎటువంటి సువాసనో తెలుసా అమ్మా, అది వసంతస్మిన్ మన్యే వలమధన వాటి విటపినాం. అదిగో దేవేంద్రుడు ఉన్నాడే, ఆ దేవేంద్రుడి యొక్క తోటలో ఉద్యానవనంలో కల్పవృక్షం ఉంది. ఆ కల్పవృక్షానికి పువ్వులు పూస్తాయి. అందరూ కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మాకు కల్పవృక్షం పువ్వు దొరికితే బాగుండు తల్లో పెట్టుకుందాం అనుకుంటారు. ఆడవాళ్ళందరూ పువ్వులు వంక చూస్తారు. చూసి ఏమనుకుంటారు, ఇది ఐదోతనానికి గుర్తు, మేము సువాసినులం కదా, ఈ పువ్వు మేం కబరీబంధంలో పెట్టుకుంటాము అనుకుంటారు. కానీట కల్పవృక్షానికి పూసిన పువ్వులు అమ్మవారిని చూసి అనుకుంటాయిట, అబ్బా అమ్మవారు తీసుకెళ్లి మమ్మల్ని కొప్పులో పెట్టుకుంటే బాగుండు, అంత సువాసన కొప్పుకి ఎలా వస్తోందో మేం కనిపెట్టాలి అనుకుంటాయిట. ఇదమ్మా చిత్రం, సామాన్యమైన స్త్రీకి ఉండే కబరీబంధానికి నీ కబరీబంధానికి ఇది తేడా అమ్మా అన్నారు. ఎంత విచిత్రం, కల్పవృక్షానికి పూసినటువంటి పువ్వులు అమ్మవారి కొప్పులోకి వెళ్ళి కూర్చుని అమ్మవారి కొప్పు నుంచి వచ్చేటటువంటి సువాసనలు పీల్చాలనుకుంటాయిట. ఇందులో రహస్యం ఏమిటో తెలుసా అండి, శాస్త్రోక్తంగా అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేయబడినది అని గుర్తు ఏమిటో తెలుసా,
అపారమైనటువంటి సుగంధం వస్తుంది. ఎక్కడా లేనటువంటి చిత్ర విచిత్రమైన పుష్పజాతుల నుంచి వచ్చేటటువంటి సువాసన ఏది ఉన్నదో, మరునాడు మీరు నిర్మాల్యం తీయడం కోసం పూజామందిరం తలుపులు తీసి లోపలికెడితే అరవిరిసినటువంటి చంపకాశోక పున్నాగ సౌగంధికములను పూజ చేస్తే ఎటువంటి సువాసన వస్తాయో అటువంటి సువాసనలు పూజామందిరంలోంచి వస్తాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మవారి యొక్క కబరీబంధంలోంచి వస్తాయి. ఎవరైనా ఈ శ్లోకం వింటున్నప్పుడు వాళ్ళ మనస్సు నిలబడింది అనుకోండి, అమ్మవారి కబరీబంధాన్ని మానసికంగా ఒక్కసారి దర్శనం చేశారనుకోండి, ఆ పువ్వులు కనపడినా, కబరీబంధం కనపడినా, ఆ జుత్తు కనపడినా, వాటి మెత్తతనం కనపడినా, వాటికి ఉన్న సువాసన మనస్సులో ఆఘ్రాణించినా, దేవేంద్రుడి కల్పవృక్షానికి పూసిన పువ్వులు కూడా అందులో చేరడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని మనస్సులో ఊహించి మా ఇంత గొప్ప కబరీబంధమా అని మనస్సులో అనుకున్నా, తక్షణ ఫలితం ఏమిటో తెలుసా అండి? వచ్చిన మబ్బు కురిసేసినట్టు ధునో తుధ్వాంతం అజ్ఞానం విరిగిపోతుంది, తీసేస్తుందంటే అమ్మ వారి మనస్సు భక్తి వైపుకి తిరిగిపోతుంది. ఇదిగో అలా చెయ్యగలిగిన అపారమైన శక్తి అమ్మవారి కబరీబంధానికి ఉంది. ఈ కబరీబంధం మనం మూర్తికి ముందు నిలబడి చూడలేం కనుక, దర్శనం చేసిన వారు కనుక శంకర భగవత్పాదులు, నేను దర్శనం చేసి దాచుకుంటే అది ఈ జాతికి ఎలా అందుతుంది శ్లోకం రాశారనుకోండి, మీరు ఆ శ్లోకం ఎన్ని మాటలు చెప్పండి, ఇది శంకరులు దర్శనం చేసిన స్థితి అని వస్తుంది ఆ శ్లోకానికి అర్థం. అలా అంటే వీళ్ళకి ఎలా పోతుంది అజ్ఞానం? అజ్ఞానం పోవాలని కోరుకున్నవాడు ఏమండి మబ్బొచ్చి మా ఇంటి పెరట్లో నూతులోనే కురిస్తే బాగుండు అనకూడదు. అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. మబ్బు వస్తే కురిస్తే ఎలా కురవాలి? మా ఊరంతా కురవాలి, మా దేశమంతా మబ్బులు కురవాలనాలి. అంతేకాని మబ్బు మా ఇంటి పెరట్లో నూతిలోనే కురవాలనం కదా. అందుకని అమ్మవారి కబరీబంధ దర్శనం అయిన నాడు ఏం కోరుకోవాలి? తను తన మాటలతో చెప్పడం చేత మానసిక దర్శనం చేసినటువంటి సమస్త లోకములకు అజ్ఞానము పోవాలని తాను కోరుకోవాలి. మబ్బు తన ఇంట్లో కొరవకూడదు, అంతటా కొరవాలని కోరినట్టు ధునో తుధ్వాంతం, అంతటా అజ్ఞానం పోవాలనాలి. అందుకని శంకరులు చూడండి, ధునో తుధ్వాంతం మాందరికీ. ఏం శంకరులు ఒక్కరు పెట్టుకోలేరా పేరు? పెట్టుకోరు. ఇది జగదాచార్యుల యొక్క కృప. మీరు ఎన్ని మాటలు శిరస్సు ఉంచి శంకరాచార్యులు వారికి నమస్కరిస్తే మీరు వారి రుణం తీర్చుకోగలుగుతారు. ఇది శంకరుల యొక్క అపారమైన ప్రజ్ఞాస్వరూపం ఈ శ్లోకం. అందుకని అంత గొప్ప శ్లోకాన్ని మనకి శంకరులు అందించారు సౌందర్యలహరిలో. సరే ఇంకొక్కసారి ఆ శ్లోకాన్ని అంటాను. ఇవాళ నాకు భారం అంతా ఎక్కడ తగ్గిపోయిందంటే, ఒకటికి పది మాటలు నేను అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, ఆ మబ్బు వచ్చి కురియడంలో తగ్గిపోయింది నాకు. నేను ఇంత వివరణ చెయ్యక్కర్ లేకుండా అయిపోయింది. అందుకని ధునో తుధ్వాంతం స్థులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికురనికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసం తస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినా. కాస్త తప్పులు లేకుండా ఉచ్చారణ చెయ్యగలిగినటువంటి ప్రతివారు ప్రత్యేకించి సువాసినులు ఈ శ్లోకాన్ని నేర్చుకుని ప్రతిరోజు ఒక్కసారి చదువుకోవడం నేర్చుకోండి. నేర్చుకున్నారా? అమ్మవారి కబరీబంధాన్ని ఆ పువ్వుల్ని చూశారా? జన్మ జన్మలకు యోగ్యుడైనటువంటి భర్త లభించి తరగని ఐదోతనంతో భర్త చేతులలో వెళ్ళిపోయేటటువంటి అదృష్టాన్ని పొందుతారు. అందుచేత అంత పరమోత్కృష్టమైన శ్లోకం. సరే శంకరులు ఈ శ్లోకంలో చేసినటువంటి గొప్ప ప్రయోగాన్ని విన్నారు. ఇంకొక శ్లోకం, ఆ శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు, ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క ప్రయోగం చేశారండి, అందుకే దానికి సౌందర్య లహరి. లహరి అంటే నీటి బుగ్గ పైకి తన్నినట్టు తన్నింది శంకరాచార్యుల వారిలోంచి, తప్ప అది ఎక్కడో కూర్చుని ఆలోచించి ఇది ఎలా రాద్దాం అది ఎలా రాద్దామని రాసింది కాదు. వారు చేసిన దర్శనాల్ని తీసుకొచ్చి మనకు అందించారు. ఇంకొక శ్లోకం ఇస్తారు చూడండి శంకరాచార్యుల వారు. ఈ శ్లోకం కూడా మీరు మానసికంగా దర్శనం చేశారనుకోండి, అసలు దాని ఫలితాన్ని నేను చెప్పలేనన్నారు శంకరు. అసలు ఫలితం చెప్పలా శంకరాచార్యుల వారు, అసలు ఫలితం చెప్పని శ్లోకం అది. విచిత్రం ఏంటంటే కబరీబంధ దర్శనానికి ధునోతుద్ధాంతం అన్నారు, అసలు ఆ శ్లోకానికి ఫలస్థితి చెప్పరు. అటువంటి శ్లోకం మీరు వినండి జాగ్రత్తగా. రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రైః కవచిభిః
నివృత్యైచండాంశస్ త్రిపురహర నిర్మాల్య విముఖైః విశాఖేంద్రోపేంద్రో శశి విశద కర్పూర శకలాః అని వసంతస్మిన్ అని విలీయంతే మాతస్తవ వదన తాంబూలక బలాః. ఎంత గొప్ప శ్లోకం అంటే అది ఒక గొప్ప సన్నివేశాన్ని మీకు తీసుకొచ్చి చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారు ఒకనాడు అంతఃపురంలో కూర్చుంది మణిద్వీపంలో. ఎక్కడో శత్రువులు రాక్షసులు బయలుదేరారు, అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తుంటే అమ్మ మొట్టమొదట పిలిచిందిట. ఎవరిని పిలిచింది? విశాఖేంద్రోపేంద్రో విశాఖుణ్ణి పిలిచిందిట. విశాఖుడు అంటే ఎవరు? విశాఖుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు, స్కందుడు. సుబ్రహ్మణ్యుడు అమ్మవారి యొక్క సమస్త తేజస్సుని పుణికి పుచ్చుకున్నవాడు. ఎందుకని అంటే అదో మళ్ళీ చాలా పెద్ద కథ. ఇప్పుడు నేను ఆ కుమార సంభవం వెనకాతలో ఉన్న రహస్యం అంతా ఎక్కడ చెప్పగలను కానీ ఒక్క విషయం చెప్తాను. ఒకనాడు పరమశివుడు సనక సనందనాది మహర్షుల్లో ఒకరిని అడిగారు, నువ్వు నాకు కొడుకువై పుట్టాలి అని. ఆయన అన్నాడు, తప్పకుండా పుడతానన్నాడు. అయితే అమ్మవారు సంతోషపడిపోతుంటే ఆయన అన్నాడు, అమ్మ నువ్వెందుకు సంతోషిస్తున్నావు? నేను అమ్మ కడుపులో ప్రవేశించను, నేను ఆయనకి కొడుకుగా వస్తాను, ఆయనకే కొడుకుగా వస్తానన్నాడు. అదేంటి, అలా ఎలా కుదురుతుందండి? అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారంలో పరమశివుని యొక్క వీర్యము పార్వతీదేవిలో ప్రవేశించదు. అసలు ప్రవేశించకుండా స్కందుడై స్ఖలనమైనటువంటి వీర్యంలోంచి ఆయన ఆరుముఖాలతో ఉత్పత్తి చెందుతాడు. కానీ ఆవిడ ఒకటి అడిగింది, నేను తపస్సు చేసినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, అక్కడ నా శరీరం నీరుగా ఉంది, నువ్వు ఆ సరస్సులోంచి బయటికి రావాలని అడిగింది. అందుకని శరవణభవ, ఆయన మంత్రం కూడా శరవణభవ సుబ్రహ్మణ్యేశ్వరుడిది. అందుకని ఆ తపోగుండంలోంచి ఆ నీటిగుండంలోంచి బయటికి వచ్చాడు ఆయన. అందుకే మీరు చూడండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ మీరు చూస్తే ఎంత అందమో చెప్పలేను. అమ్మవారు ఎంత అందమో అంత అందం మీకు ఇద్దరిలో కనపడుతుంది. ఒకరు శ్రీ మహావిష్ణువు. ఎందుచేతనంటే స్త్రీగా ఉన్న అమ్మవారే పురుషుడుగా ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే విష్ణుమూర్తి కూడా పరమశివుడిలో దేహార్థ భాగాన్ని పొందుతారు. అందుకని అయ్యవారంత అందంగా ఉంటారు విష్ణువు. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు అంత అందగాడు. ఆయన ఇలా శక్తి పట్టుకుని ఒక్కొక్క చోట అయితే కేవలం గోచి పెట్టుకుని నిలబడ్డాడు మహానుభావుడు. అయినా సరే ఇలా నిలబడితే ఎంత అందమో ఆ బుగ్గలు చూస్తే, ఆ ఎర్రటి బుగ్గలు. నిజంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తాలూకా మూర్తిని అలా పెట్టుకున్నారనుకోండి, మీరు పెట్టుకుంటే ఆయన్ని చూస్తే నమస్కారం చెయ్య బుద్ధి కన్నా ఓసారి బుగ్గలకి వెళ్ళాలనిపిస్తుంది. అయ్యయ్యో అదేమిట్రా, ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కదా, బుగ్గలకి వెళ్ళడం ఏమిట్రా, ఇదేం అపచారం రా అని లెంపలేసుకుని, స్వామి మీ పాదముల యందు భక్తిని ప్రసాదించవయ్యా అని మీరు పాదముల వంక చూడాలి. కానీ ఆ అయ్యవారి యొక్క ముఖమండలాన్ని చూస్తే, ఆ మూతి చూస్తే, ఆ గడ్డం చూస్తే, ఆ ముక్కు చూస్తే, ఆ నుదురు చూస్తే, ఆ జుత్తు చూస్తే, ఆ శూలం పట్టుకున్న నిలబడ్డం చూస్తే, నిజంగా సుబ్రహ్మణ్యుడు వచ్చేసారి అలా కనపడ్డారనుకోండి, ఎంత మంది పిల్లలున్న తల్లి అయినా వెళ్ళోసారి గట్టిగా కౌగులించేసుకుని ముద్దు పెట్టేసుకోవాల్సింది. అంత అందగాడు. ఎక్కడదా అందం? అందమంతా అమ్మవారి అందం. అంత అందగాడు, ఎంత అందగాడో అంతటి మహావీరుడు. అంతటి మహావీరుడు తారకాసుర సంహారం చేశాడు. ఎక్కడదా బలం? అమ్మవారి చేతిలో ఉన్నటువంటి శూలాన్నే, అమ్మవారి యొక్క శక్తిని శూలంగా చేసి ఆయన చేతిలో పెట్టింది ఆవిడ. కొడుకు కదా, మహాసంతోషం అమ్మవారికి. అందుకని పిలిచింది ఒక రోజున. పిలిచి ఎవరెవరిని పిలిచింది? ముగ్గురు కొడుకుల్ని పిలిచింది. ఎవరా ముగ్గురు కొడుకులు? ఒకరు సాక్షాత్తుగా సుబ్రహ్మణ్యుడు, ఆయన దేవసైన్యానికి అంతటికీ అధ్యక్షుడు, సేనాధిపతి, ఆయన్ని పిలిచింది. రెండవ వారిని ఇంద్రుణ్ణి పిలిచింది. ఇంద్రుణ్ణి ఎందుకు పిలిచింది? ఇంద్రుడు కూడా అమ్మవారికి కొడుకు లాంటి వాడు, అమ్మవారికి శిష్యుడు కూడా ఆయన. ఎందుచేత అంటే ఒక దేవీ భాగవతంలో ఉందా కథ, ఓసారి ఇంద్రుడు రాక్షసులందరినీ సంహరించి నేనే సంహరించానని విర్రవీగి కూర్చున్నాడు. అమ్మవారు అనుకుంది, వీడు నేను సంహరించాను అనుకుంటున్నాడు, వీడి శక్తి ఏమిటో చూపిద్దామని చెప్పి ఆయనలో ఉన్న శక్తిని తీసేసింది. తీసేస్తే గడ్డి పరకని కదల్చలేకపోయింది దైవ సైన్యం ఆ రోజున. అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చింది, ఇది ఎంత పరాశక్తి యొక్క కృప అని అర్థమై మళ్ళీ అమ్మవారిని ధ్యానం చేస్తే అమ్మ ప్రత్యక్షమై, అమ్మ అమ్మే కదండి, ఎంత తప్పు చేసినా అమ్మకి క్షమాగుణం లేకపోతే అసలు లోకం ఎలా బతుకుతుంది? అందుకని మళ్ళీ ఆ ఇంద్రుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని బ్రహ్మజ్ఞానం అంతా ఉపదేశం చేసింది. ఇది కేనోపనిషత్తులో కథ. అందుకని కూర్చోపెట్టి ఆ ఇంద్రుడికి బ్రహ్మజ్ఞానం ఇచ్చింది. అదిగో ఆ ఇంద్రుణ్ణి పిలిచింది. మూడవ వారు ఉపేంద్రుణ్ణి పిలిచింది. ఉపేంద్రుడంటే ఎవరు? ఉపేంద్రుడంటే శ్రీ మహావిష్ణువే ఉపేంద్రుడిగా వచ్చారు, ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు ఆయన.
వామనమూర్తిగా. అందుకని ఆయన్ని పిలిచింది. అందుకని వీళ్ళ ముగ్గురు వచ్చారు. ఒక పెద్ద నాటకీయమైనటువంటి సన్నివేశాన్ని చెప్తున్నారు శంకరాచార్యులు వారు. వామనమూర్తిగా ఇంద్రుడికి తమ్ముడిగా ఎప్పుడు వచ్చారు? మీరు జాగ్రత్తగా గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి. శంకరాచార్యులు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీరు శ్లోకం చదివి వదిలేస్తారంటే కుదరదు, వెనకాతలకి మళ్ళీ ప్రతి మాటలోనూ వెనక్కి ఎడుతుండాలి. ఒకసారి వెనక్కెళ్ళి దాని వెనకాతల ఉన్న రహస్యాలు, దాని వెనకనున్న కథలు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఒకసారి ఎప్పుడొచ్చారు వామనమూర్తిగా? ఇంద్రుడి రాజ్యాన్ని బలిచక్రవర్తి అపహరించాడు. అపహరించి తీసుకుపోయాడు. ఆయన తీసుకుపోతే ఎంత దారుణమైన స్థితిలో పడ్డాడో తెలుసా అండి ఇంద్రుడు? ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలిపడిన నేడు త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగినేడు కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు అని ఆఖరికి ఆ హోమం చేసినప్పుడు ఆ వచ్చినటువంటి హవిస్సులో ముద్ద కూడా పెట్టలేదు బలిచక్రవర్తి. పెట్టకపోతే వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఊడిగం చేస్తూ తిరిగింది శచీదేవి. ఆఖరికి ఇంద్రుడి కొడుకులు జయంతుడు మొదలైనటువంటి వారు అక్కడ ఉండేటటువంటి ఆటవికులైన పిల్లల వెనకాతల తిరిగారు. అంత కష్టపడుతుంటే ఆనాడు అదితి తపస్సు చేసింది, ఇంద్రుడి యొక్క తల్లి. ఆ తపస్సు చేసి నాకు ఎలా వస్తుంది మళ్ళీ మా అబ్బాయికి రాజ్యం అని అడిగింది భర్త కశ్యప ప్రజాపతిని. అడిగితే నువ్వు తపస్సు చెయ్యి, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాధిపున్ శ్రీహరి సేవ చేయు మతడున్ సంతుష్టుని పొంది నీకకు ఇష్టార్థములెల్లనిచ్చు అఖిలార్థావ్యాప్తి చేకూరిడిన్ భగవత్ సేవల పొందరాదె బహు సౌభాగ్యంబులం ప్రేయసీ అన్నాడు ఆయన. భాగవతం శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చెయ్యమన్నారు. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నేను నీ కడుపున పుడతాను అదితి అని ప్రమాణం చేశాడు. ఎలా? నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవును సంశ్లోకింపన్ సతులు పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ కొడుకనై నర్తించి వర్తింపగాన్. ఒక్కరు ఇంట్లో కాని సరి అయిన వాడు ఉన్నాడా చూడండి ఎంత గొప్ప ఫలితం వస్తుందో. తపస్సు చేసింది అదితి. శ్రీ మహావిష్ణువు పొంగిపోయి అన్నారు, అదితి నువ్వు చేసిన తపస్సుకి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? నీ కోడండ్రును నీ కుమారవరులును నీనాథుడు నీవును సంశ్లోకింపన్ మీ అందరూ నాతో సంబంధం పెట్టుకుని మా అబ్బాయిని ఒకళ్ళంటారు, మా అన్నయ్యను ఒకళ్ళంటారు, మా బావగారిని ఒకళ్ళంటారు, ఇలా వాళ్ళందరూ సంతోషపడిపోయేటట్టుగా నీ పిల్లలు నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు. నేను శ్రీ మహావిష్ణువుని శ్రీమన్నారాయణుణ్ణి. నన్ను ఎవరైనా తమ్ముడు తమ్ముడని పిలిచేవాళ్ళు ఉన్నారా ప్రపంచంలో? కానీ నీకు వరం ఇస్తున్నాను, నీ బిడ్డలు నన్ను తమ్ముడని పిలుస్తారు రాబో కాలంలో. అందుకని అలా నేను వస్తున్నాను. ఎలా వస్తాను? నాకు వెడుక పుట్టుని సుతుడనై నర్తించి వర్తింపగాన్. నీ తపస్సుకి ఎంత పొంగిపోయినా తెలుసా అదితి? నీ కడుపులో ఉండి నీ కడుపులోంచి బయటకు వచ్చి నీ కొడుకునని ఆడుకుంటాను నీ ఇంట్లో, నీ కొడుకునని నీ పిల్లలకి తమ్ముడిగా వస్తాను. మిగిలిన అవతారాల్లో వచ్చిన రాక్షసంహారం చేసి వెళ్ళిపోతాను. ఈ అవతారంలో గొప్పతనం ఏమిటో తెలుసా? నీ పిల్లలు శ్రీ మహావిష్ణువా మా తమ్ముడు అని చెప్పచ్చు అని వరం ఇచ్చారు. అందుకని ఇవాళ శంకరాచార్యులు వారు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో ఇంకో పేరు వేయకూడదు, ఉపేంద్రో. ఉపేంద్రుడు అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చిన ఘట్టం. ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చారు కాబట్టి ఉపేంద్రుడు. వాత్సల్యాన్ని చూపిస్తున్నారు. ఎందుకు ఇన్ని మాటలు? అమ్మవారు అయ్యవారుగా ఉంటే శ్రీ మహావిష్ణువు, అమ్మవారిగా ఉన్నా అదే వాత్సల్యం, అయ్యవారిగా ఉన్నా అదే వాత్సల్యం. ఇది అమ్మవారి యొక్క గుణం. ఇది మీకు జ్ఞాపకం రావడం కోసమని ఇంకొక పేరు. ఏ ఇంకో పేరు వేయకూడదా? విష్ణు సహస్రంలో ఎన్ని పేర్లున్నాయి స్వామికి? విశాఖేంద్రోపేంద్రో ఉపేంద్రుడు అన్నారు. పుట్టినవాడు ఇంద్రుడికి తమ్ముడు అనిపించుకోవడానికి, వరస కలుపుకోవడానికి అనుమతి ఇచ్చేశారు. అందుకని ఇంద్రుడు, ఇంద్రుడి తమ్ముడు ఉపేంద్రుడు అన్నారు. ఇప్పుడు వామనమూర్తిగానే పెడుతున్నది, శ్రీ మహావిష్ణువుగానే పెడుతున్నారు, కానీ ఉపేంద్రుడిని పిలుస్తారంటే ఆయన యొక్క వాత్సల్యాన్ని చూపిస్తారు శంకరాచార్యులు వారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో వీళ్ళ ముగ్గురిని పిలిచింది అమ్మ. పిలిచి, అబ్బాయి బయట రాక్షసులు వీరవిహారం చేస్తున్నారా, మీరు వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించండి అన్నట్టు.